గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పర్యాటక రంగం అభివృద్ధి చెందలేదని ఆరోపించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రాచీన కట్టడాలు ఉన్నా అభివృద్ధి జరగలేదని విమర్శించారు. నాగార్జునసాగర్లో బుద్ధవనం ప్రాజెక్టు ముందుకు సాగలేదన్నారు. నల్లమలలో గత సర్కార్ ఏ సౌకర్యాలు కల్పించలేదన్నారు. పర్యాటక రంగానికి సంబంధించి డ్రాఫ్ట్ రెడీ చేశామని తెలిపారు. సోమశిలను పర్యాటక రంగంలో తీర్చిదిద్ది భువనగిరి కోటపై రోప్ వేని అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు జూపల్లి. గడిచిన 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వ హయాంలో ఈ టూరిజం డిపార్ట్మెంట్ ఉన్న సంగతే మర్చిపోయిన పద్ధతి ఉండింది. యాక్టివిటీ లేదు, ఒక పాలసీ కూడా లేదు. అంతకుముందు 2014 కంటే ముందున్నటువంటి సమైక్య రాష్ట్రంలో ఒక టూరిజం పాలసీ ఉండింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త టూరిజం పాలసీ అనేది లేదు, టోటల్గా ప్యారలైజ్ అయినది, అంటే స్తబ్దంగా ఉండింది. ఎలాంటి యాక్టివిటీ లేని కారణంగా అందుకే ఒక టూరిజం పాలసీని, డ్రాఫ్ట్ పాలసీని తయారు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి సమర్పించి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఈ పాలసీని ప్రకటించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. కానీ మన రాష్ట్రంలో, మన దేశంలో ఎన్నో వనరులు ఉన్నా కూడా మనం ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. ఈ అన్ని వనరులను ఉపయోగించుకొని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో సహా ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల్లో వీటిని ప్రపోర్షనెట్గా, అంటే ప్రైవేటుకు దీటుగా కంపీట్ చేసే పద్ధతిలో రాష్ట్ర ఆదాయాన్ని పెంచే కార్యక్రమం చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు, అంటే హయ్యర్ క్లాసు, మిడిల్ క్లాసు, లోయర్ క్లాస్, ఈ అన్ని వర్గాలకు అన్ని రకాల వసతులు హంగులు కల్పించే పద్ధతిలో మేము ఆ దిశగా ముందుకు పోతా ఉన్నాం. ఆ టూరిజం తీసుకుంటే ఇలా నాగార్జున సాగర్ బుద్ధవనం ప్రాజెక్ట్ ఉంది. దీన్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బౌద్ధగయ ఏదైతే ఉందో వింటా ఉన్నామో, అంటే ఆ బౌద్ధగయ తరహాలో అంతటి ప్రాచుర్యం వచ్చే విధంగా, అంత ప్రఖ్యాతి వచ్చే విధంగా దాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఈరోజున నల్లమల ఫారెస్ట్ ఉంది, ఎకో టూరిజం కావచ్చు, సఫారీ కావచ్చు, బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఎవరు వస్తే ఒక రోజు 2 రోజులు గడపాలంటే ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. సో వాటన్నిటి క్రియేట్ చేస్తూ దాన్ని కూడా డెవలప్ చేయడం. అట్లాగే ఇలా సోమశిల, అంటే కృష్ణా బ్యాక్ వాటర్స్ 150 కిలోమీటర్ల నిడివి, అది 150 కిలోమీటర్స్, 160 కిలోమీటర్ లెంత్ ఉంది. చుట్టూ కూడా నల్లమల ఫారెస్టు, గుట్టలు, గట్లు, అంటే సుందరంగా ఉండేటువంటిది, ఆహ్లాదకరమైన వాతావరణం. సో అక్కడ బోటింగ్, అక్కడి నుంచి శ్రీశైలం దాకా బోటింగ్ పోవచ్చు, రోప్ వే చేయవచ్చు, వాటర్ స్పోర్ట్స్ చేయవచ్చు, టెంపుల్ టూరిజం. టెంపుల్స్, పురాతనమైన టెంపుల్, పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి, అంటే క్లస్టర్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్. సో వాటిని కూడా, అంటే రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ప్రపంచ స్థాయిలో వాటిని చూపించే కార్యక్రమం చేసి చేసేటువంటి, అక్కడే కాదు చాలా ప్లేస్లో చాలా ఉన్నాయి. వెడ్డింగ్ డెస్టినేషన్ అనేది ఇలా హైఫ్లో అయింది. సో అటువంటి వాతావరణం మన పల్లెల్లో కూడా ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసి అక్కడ కూడా వెడ్డింగ్ టూరిజం డెవలప్ చేసేందుకు కార్యక్రమం చేసుకోవచ్చు.